అందరికి దండాలు టీటెన్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది ఆ ఊళ్ళ మిరియాలు గుమ్మడికాయ అంతా ఉంటాయని గప్పాలు కొడుతుంటారు కొంతమంది ఆ టెన్ కాళ్ళ మాటలు ఫేకుడు మాటలు అని తెలిసినాక జనం ముందర నవ్వుల పాలైతుంటారు ఇక ఇయాల గసొంట్ ముచ్చట ఒకటి పట్టుకొచ్చిన వచ్చిన ఇన్న రాదుర్రి హీరోయిన్ శ్రీదేవి యాదున్నదా అర రే గామని ఎట్లా రాజక్కా అంటారా అయితే ఆమె మరణం వార్త మీద మళ్ళొక్క పారి కేసు అయిందు ఏమైందంటే శ్రీదేవి చచ్చిపోవడానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఒక యూట్యూబరు పత్రాలను చూపెట్టుకుంటా వీడియోలు చేసింది ఇంకేముంది శ్రీదేవి మరణానికి సంబంధించిన కుట్ర ఏదో ఉన్నదంటే జనం చూడకుండా ఉంటారా పొట్టు పొట్టు చూసిండ్రు లక్షల మంది ఏల మంది కామెంట్లు పెట్టిండ్రు అయితే ఆమె పేరు దీప్తి యూట్యూబ్లో సెన్సేషనల్ వీడియోలు చేస్తుంటది ఇక శ్రీదేవి మరణానికి సంబంధించి ఎవ్వరికి తెలిపని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆధారాలను నేను ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత అధికారుల నుంచి తీసుకున్నా హాని స్టోరీ వచ్చింది అయితే ఈ వీడియో వైరల్ అయినాక ఆడబోయి ఈడబోయి సిబిఐ అధికారుల కంట పడ్డదనుకో రాదుర్రీ ఇక సిబిఐ కంట్ల పడ్డాక ఊకుంటదా దర్యాప్తు చేసింది ఆటెన్ క ఏం తేలిందంటే యూట్యూబర్ ఒట్టి బోగాస్ మాటలు చెప్తుందని సిబిఐ తేల్చింది ఆమె దగ్గర ఉన్న ఫేక్ అని కొట్టిపడేసింది సిబిఐ ఇక గాడికే ఊకోలే సదరు యూట్యూబర్ సెల్ ఫోన్ ల్యాప్టాప్ సీజ్ చేసి పడేసిండ్రు ఛార్జ్ షీట్ కూడా రెడీ చేసిండ్రు ఇంకా వార్తల గమ్మతే అంటే ఈ యూట్యూబర్ దీప్తి గా ఆధారాలు అని చెప్పుకుంటున్న పేపర్లని ఏకంగా పిఎం మోడీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గొడవ పంపించిందట అలా చూసిర్రా దీప్తే అంటే యూట్యూబ్ లో ఫేమస్ సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసింది మున్పు కూడా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చచ్చిపోయినప్పుడు కూడా ఈమె సొంతంగా విచారణ చేసి గా వీడియోలు యూట్యూబ్ లో సోషల్ మీడియా కిడిచింది గడిచింది ఇక అప్పుడు కూడా వీటిని జనం అయితే దుమ్ము దుమ్ము చూసిర్రు ఇక గా దెబ్బతోటి మల్లో సెలబ్రిటీ సావుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పేరుతోని ఈ హీరోయిన్ శ్రీదేవి మరణం ఇన్వెస్టిగేషన్ డ్రామా నడిపి సిబిఐకి దొరికిపోయి కానీ గిసొంటులు చేయబట్టి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాల్యూ కూడా పోతున్నది ఇట్లా ఫేమస్ అయితే స్టంట్లు చేసి అని పేరు పెట్టుకుంటే ఎట్లనూలా అంతెందుకు శ్రీదేవి చచ్చిపోయినప్పుడు మీడియా ఏమైనా తక్కువ తిన్నదా ఒక పెద్ద ఛానల్ రిపోర్టర్ పోయి మరీ టబ్బుల వండుకొని రిపోర్టింగ్ చేసిండు గది చూసిన జర్నలిస్టు సమాజం రిపోర్టర్ చేసిన ఎర్రి ఏసాలకు పొట్టు తిట్టిండ్రు ఇక గది వేరే విషయం అనుకోర్రి అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కి ప్రపంచ వ్యాప్తంగా ఒక వాల్యూ ఉంటది తీసుకొని జనం పక్షాన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి అనేక విషయాలను బయటికి తీసిండ్రు ఎంతో బెదిరింపులు వచ్చిన జర్నలిజం మరి గిది జర్నలిజం అంటే అసలు జర్నలిస్టులు అంటే నిజాల్ని బతికించుడు కదా చేయవలసింది మరి ఇట్లా ఫేక్ వార్తలను చేసి ప్రచారం చేసేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాసుడు మర్చిపోకూర్రీ గిదులటి రేపటి కలిస్తా అదివరదాకా చూస్తనే ఉండు రిటి ను